గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో సెక్యూరిటీని పటిష్టం చేశారు. ఒక సీసీ కెమెరాల సహాయంతో పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామంటున్న సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో మా క్రైమ్ ప్రతినిధి ఇన్నరెడ్డి ఫేస్ టు ఫేస్. దానికి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏ రకమైన ఏర్పాటు చేశారన్న విషయం మీద మహేందర్ గారి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గణేష్ నిమజ్జనం సంబంధించి ఏ రకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? హైదరాబాద్ సిటీలో గణేష్ ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి దాదాపుగా 24,000 మంది పోలీస్ అధికారులు సిబ్బంది దీంట్లో మనము డిప్లాయ్ చేయడం జరుగుతున్నది. దీంతోపాటుగా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకొని సిటీ వైడ్ సీసీటీవీ కెమెరాస్తో పాటుగా మనం ఈరోజు గణేష్ మ్యాండప్స్ అన్నిటికీ కూడా జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం ద్వారా దీనిపైన పూర్తి స్థాయి నిఘా పెంచడానికి ఒక మంచి అవకాశం. మీరు ప్రజల్ని ఏమన్నా కోరే అవకాశం ఉందా మీ తరపు నుంచి? ప్రజలు ఏం కోరుతారు? ప్రజలందరూ కూడా పోలీసులతో భాగస్వామ్యమై పోలీసులో కోఆపరేట్ చేస్తూ వాళ్ళ వాళ్ళ ఏరియాలో శాంతి భద్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని చెప్పేసి, అట్లాగే సోషల్ మీడియాలో కానీ ఇంకో ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటిని నమ్మకుండా లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా వాటిని అసర్టైన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అట్లాగే హైదరాబాద్ ఒక శాంతి నిలయము అనేటువంటి ఒక చిహ్నానికి భిన్న అనుగుణంగా ప్రజలందరూ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద హైదరాబాద్ సిటీ కూడా రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి. అలాగనే ఎలాంటి రూమర్స్ వచ్చినా కానీ మీరు అటెండి స్ప్రెడ్ చేయకుండా పోలీసులకు సహకరించి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కావచ్చు, తర్వాత గణేష్ సంబంధించిన ఫెస్టివల్ కావచ్చు, అందరూ సంతోషం జరుపుకోవాలి. హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రకాలుగా పోలీసు అంతరంగం సందిగ్ధంగా ఉందనిపించని కూడా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ గారు మనం చెప్తున్నారు. కెమెరా వెంకటతో ఇన్నారెడ్డి 99 TV హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.